భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాగినేని ప్రోలిరెడ్డిపాలెం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. రేపటి నుండి నిత్య హోమ కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ అర్చకులు కమిటీ తెలిపింది. దేవాలయ పూజారి ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. అంత జలాన్ని ఇప్పుడు మా మీదకి తగలడానికి మా స్వామి వస్తున్నారు. ఆ జలాన్ని మనం అది కూడా అనుకోవచ్చు ఏమంటే మరి మేము స్నానం చేసి వచ్చాం కదా అయ్య గారు. సుమన సోభగవాన్ వాసుదేవ సుమన సోభగవాన్ వాసుదేవ సుమన సోభగవాన్ కృష్ణ సుమన సోభగవాన్ ముద్దున సుమన సోభగవాన్ హెల్తహ వాసుదేవపురా వేద వాసుదేవపురమగ వాసుదేవపురం జ్ఞానం వాసుదేవపురం జగదోం పుణ్యాహం దీర్ఘమాయస్తు హృదయోస్తు దర్శమేదావం పుణ్యాహం దీర్ఘమాయస్తు హృదయోస్తు దర్శమేద అక్షతం చరస్తం జాస్తు ఉత్తరేర్ వాసుదేవ కలిసే పూర్వవత్ కించిత్ కించిత్ జలంది నియ్యా అరిష్ట నిరసనమస్తు సమస్త సమంగళానే భవంతు గోవింద సంజీవ శరదశ్చదం మాంగయ్యదార లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్ బంధువులారా, చక్కగా 8వ తారీఖు నుంచి మన నాగినేని పోలు రెడ్డిపాలెం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ సీతా సమేత శ్రీరామచంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ తారీఖు ఉదయం స్వామివారికి పంచామృత స్నపన, నవకలశ స్థాపన, అభిషేక కార్యక్రమం పూర్తయింది. తదనంతరం తీర్థప్రసాద నియోగగోష్ఠి, అలాగే సాయంత్రం విశ్వక్సేనాది పుణ్యాహవాచన కార్యక్రమం, ఋత్విగ్వరణం, ధ్వజారోహణం, చతుస్థానార్చన, అగ్నిప్రస్థాపన కార్యక్రమం పూర్తయింది. తదనంతరం 9వ తారీఖు ఉదయం బాలభోగ నివేదన, నిత్యహోమం, నిత్య బలిహరణ, చతుస్థానార్చన, వాసుదేవ నవవ్యూహాధిపతి హోమం పూర్తయింది. 2వ తారీఖు సాయంత్రం నిత్యహోమం, వాసుదేవ నవవ్యూహాధిపతి హోమం, సుదర్శన హోమం, అలాగే సాయంత్రం 6 గంటలకి రాయభార మహోత్సవ కార్యక్రమం పూర్తయింది. ఎదురుకోల సన్నాహం ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం స్వామికి నిత్య హోమం, నిత్య బలిహరణ, స్వామికి సుదర్శన హోమ కార్యక్రమం మరియు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చక్కగా ముందుగా విఘ్నేశ్వర పూర్తో
విశ్వక్సేనారాధన తో పుణ్యాహవాచన కార్యక్రమంతో ప్రారంభమైంది. తదనంతరం కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, కన్యావరణం, కన్యాదానం, మదపర్కద్వయం, స్వామివారికి జీలకర్ర బెల్లం, మాంగళ్యం, యోక్త బంధన, అక్షతారోపణతో ఇత్యాది కార్యక్రమం ఈ పూట పూర్తయింది. ఈ రోజు సాయంత్రం మళ్ళా నిత్యహోమం, నిత్య బలిహరణ, స్వామివారి సుదర్శన హోమం, తదనంతరం సంస్కృత కార్యక్రమాలు జరపబడతాయి. అలాగే రేపు ఉదయం స్వామికి పట్నం పుణ్యాహమాచన, పూర్ణావతి హోమం, తల్లులందరచే చక్కగా పట్నం అంటే ఒడ్లు దంపించి సూవి పాటలతో చక్కగా స్వామివారికి వసంతోత్సవ కార్యక్రమం పూర్తవుతుంది. తదనంతరం స్వామివారు చక్రస్నానం నిమిత్తం గోదావరి ఒడ్డుకెళ్లి ఆ చక్ర పరిమళకు అభిషేకం చేసుకుని చక్కగా గోదావరి స్నానం చక్ర పరిమళ నెత్తి మీద పెట్టుకుని తల్లులందరూ కూడా స్నానం ఆచరించడం జరుగుతుంది. తదనంతరం కదంబ ప్రసాద నివేదన, మహదాశీర్వచనం పూర్తవుతుంది. అక్కడితో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. సాయంత్రం రేపు సాయంత్రం 4 గంటల నుంచి నాగినేనిపోలు రెడ్డిపాలెం పురవీధుల గుండా స్వామివారు అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవపేతంగా పురవీధుల గుండా ఊరేగింపు అంటే తిరువీధి ఉత్సవ కార్యక్రమానికి బయలుదేరి వస్తారు. కావున యావన్ మంది భక్తులు తమ శక్తి కొలది ధనగనక వస్తు వాహనాలని సమర్పించి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. శ్రీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాగినేనిపోలు రెడ్డిపాలెం బోర్కంపాడ మండలం గ్రామంలో పనిచేస్తున్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నందు వార్షిక బ్రహ్మోత్సవాల సమయం నందు 8వ తారీఖు నుంచి లగాయత్తు 11వ తారీఖు వరకు కూడా నిత్య హోమ కార్యక్రమాలు, 10వ తారీఖు అత్యంత వైభవపేతంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో చక్కగా చల్లగా మంచిగా చక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. కావున వన్నైన్ టీవీ వారికి మా కృతజ్ఞతలు తెలుపు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ.